नमस्ते वेलकम बैक टू अवर चैनल టుడే లాగ్లో లాకర్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా మీతో షేర్ చేస్తానండి లాకర్ ఓపెన్ చేయడానికి బిఫోర్ మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ దానికి కొంచెం ప్రైజెస్ ఎంత ఉంటాయి ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేస్తాను మీరు స్కిప్ చేయకుండా లాగ్ కంటిన్యూ చేయండి మీకు కొంచెం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందండి మేము ఫస్ట్ అయితే స్టేట్ బ్యాంక్లో లాకర్ ఓపెన్ చేయాలి అని అనుకున్నామండి ఎందుకంటే మా లోన్స్ అన్నీ స్టేట్ బ్యాంక్లోనే ఉంటాయి సో మేము స్టేట్ బ్యాంక్లో అయితే ఓపెన్ చేయాలి అని అనుకున్నాం మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మనం డైరెక్ట్గా వెళ్ళి అక్కడే తెలుసుకోవాలండి ఎప్పుడు కొంచెం వేరే వాళ్ళ దగ్గర తెలుసుకున్నాం అనుకోండి మనకు రాదు వాళ్ళకి కొంచెం కరెక్ట్గా వాళ్ళు కూడా కొంచెమే తెలుసుకొని ఉంటారు కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ తీసుకోలేము అందు ఏదైనా తెలుసుకోవాలంటే డైరెక్ట్ అక్కడ వెళ్ళి తెలుసుకోవాలి అనేది అయితే అది క్లియర్ అండి మేము ఫస్ట్ లాకర్ ఎంత ఉంటుంది అని తెలిసి కనుక్కున్నాం వాళ్ళు ఫిఫ్టీ థౌసండ్ అని చెప్పారు మేము వెంటనే ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ థౌసండ్ అంత కాస్ట్ అని వెంటనే అంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనేదైతే మనకు వచ్చేస్తుంది అందరూ ఎవరికి కాదు ఎవరికి వాళ్ళకి కదా మాకైతే అలాగ అనిపించిందండి జాగ్రత్త చేసుకోవచ్చు అని అనిపించింది తర్వాత థింక్ చేస్తే ఓకే కదా పెట్టవచ్చు అని అనిపిస్తుంది అందుకే వాళ్ళకి కరెక్ట్గా తెలియకపోవచ్చు కదండి మనం ఎప్పుడైనా బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అనుకోండి బ్యాంక్లోకి వెళ్తే మనం హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకొని వస్తామండి ఓకే మీకు ఇన్ఫర్మే మనకి ఏం కావాలి అనేది ఫస్ట్ కావాలి స్టేట్ బ్యాంక్లో ఇప్పుడు లాకర్ ఓపెన్ చేయాలనుకోండి స్టేట్ బ్యాంక్లో మనకి అకౌంట్ ఉండాలండి మా ఫాదర్ నేమ్ తోటి ఇప్పుడు హరి మా హరి సిస్టర్ తోటి మేము లాకర్ ఓపెన్ చేస్తున్నాము మా డాక్యుమెంట్స్ ఈ బ్యాంక్లోనే మాకు అగ్రికల్చర్ లోన్స్ ఉన్నాయండి అండ్ గోల్డ్ కూడా గోల్డ్ పెట్టి అమౌంట్ తీసుకొని ఉన్నామండి సో ఏదైనా ఇన్ఫర్ ఏదైనా తీసుకోవాలంటే బ్యాంక్లో టూ డేస్ ఈజీగా టైం పడుతుందండి మనం ఈ బిజీలో వెళ్ళి తీసుకోవాలంటే కొంచెం టూ డేస్ అలా లీవ్ పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది ఎప్పుడైనా తీసుకోవాలంటే మా ఫాదర్ మొత్తం బిఫోర్ వర్క్ అంతా కంప్లీట్ చేసేస్తారండి అమౌంట్ పే చేయడం ఇయర్లీ అయితే రెండు వాళ్ళు టైం టు టైం పే చేసేస్తారండి బిఫోరే చేసేస్తారు మా ఫాదరు చేసేసి వెంటనే మన సిగ్నేచర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం వెళ్ళాలండి మనం లేకుండా రెన్యువల్ అవ్వదు ఏమీ ఉండాల్సిందే కంపల్సరీగా పే వరకు అయితే పే చేసి ఇప్పించుకుంటారు సిగ్నేచర్స్ వరకు ఉంచేసి ఆ డే వెళ్ళేసి సిగ్నేచర్స్ చేసేసి రెన్యువల్ అయితే చేసుకుంటాము అకౌంట్ అయితే మా ఫాదర్ ఆ బ్యాంక్లోనే ఉందండి మా హరి సిస్టర్ లేరు కాబట్టి మా అక్కడ లేరు కాబట్టి వెంటనే మా ఫాదర్ నేమ్ తోటి స్టేట్ బ్యాంక్లో అకౌంట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఓపెన్ చేసుకోవాలండి వెంటనే అయిపోతుంది అది కొంచెం ఎక్కువ టైం ఏం పట్టదు ఓపెన్ చేయడానికి వన్ డే పడుతుంది ఒక టూ త్రీ డేస్ కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అంతే అకౌంట్ ఓపెన్ చేసే ఉంది అలాగే డాక్యుమెంట్స్ ఏం కావాలి వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ మనకి ఇస్తారండి చెప్పారు మా ఫాదర్కి మా నేమ్తో పెట్టాలని అప్పుడైతే మేము వెళ్ళలేదండి మేము ఈ ప్రాసెస్ చేసేటప్పుడు వెళ్ళాలనుకున్నాం ఆ బిఫోర్ డే అంతా వర్క్ చేసి పెడతారు కాబట్టి మా ఫాదరు వాళ్ళ డాక్యుమెంట్స్ ఇచ్చేసి రెన్యువల్ ఆఫీస్ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళేసి రెవెన్యూ ఆఫీస్లో రెవెన్యూ ఆఫీస్లో వాళ్ళు హండ్రెడ్ పూ హండ్రెడ్ రూపీస్ స్టాంప్ ఉంటుందండి హండ్రెడ్ రూపీస్ స్టాంప్ తీసుకొని రమ్మన్నారు ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ మీద ఆ బిఫోర్ డే మా ఫాదర్ ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నారు ఆ నెక్స్ట్ డే మేము బ్యాంక్ వెళ్ళామండి బ్యాంకు వెళ్ళిన వెంటనే అక్కడ ఏవైతే వాళ్ళు ఫామ్స్ ఇస్తారో హండ్రెడ్ రూపీస్ స్టాంప్ మా ఫాదర్ వేపించుకొచ్చారు కదండి అవి ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ వాళ్ళు ఇచ్చిన దాంట్ మీద మన సిగ్నేచర్స్ ఎంతమంది అయితే మనం త్రీ మెంబర్స్ పెట్టుకోవచ్చు అండి చెప్పారు బ్యాంక్ ఆఫీసర్ మీరు ఎంతమంది చేస్తారు ఇప్పుడే పెట్టుకోండి నెక్స్ట్ కొంచెం ప్రాసెస్ ఉంటుంది స్టార్టింగే పెట్టేసుకోండి అని చెప్పారు మా ఫాదర్ లేరు నా నేమ్తో పెట్టామండి హరి లేరు కాబట్టి వర్క్ ఉండి బిజీగా హరి రాలేకపోయారు ఎవరైనా పర్వాలేదు మనం ఒకరైతే ఉండొచ్చండి లాకర్ ఓపెన్ చేయడానికి మా డాక్యుమెంట్స్ ఏం కావాలి అని అంటే ఆ డాక్యుమెంట్స్ మీద మన సిగ్నేచర్స్ ట్వెల్వ్ టు థర్టీన్ సిగ్నేచర్స్ అయితే మనం ఎంతమంది పెడతామో వాళ్ళ సిగ్నేచర్స్ ఉంటాయండి ఐడి ప్రూఫ్స్ ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు కావాలండి వాళ్ళకి ఇస్తాము అవి ఐడి ప్రూఫ్లు ఇవ్వాల్సి వస్తుంది మీరు ఇవి క్యారీ చేస్తే సరిపోతాయి ఆ సిగ్నేచర్స్ తీసుకున్న తర్వాత ఎవరైతే బ్యాంక్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు లాకర్ బుక్ ఉంటుందండి ఆ లాకర్ బుక్లో మన ఫోటో ఫొటోస్ అలాగే ఫోటోస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని వెళ్ళాలండి టూ టూ కంపల్సరీగా ఇప్పుడు ఏమేమి కావాలండి డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు అవి తీసుకొని వెళ్ళి హండ్రెడ్ రూపీస్ స్టాంపు రెవెన్యూ ఆఫీస్లో మనం వేపించుకొని వస్తామండి ఆఫీస్లో వేపించుకొని వచ్చాక ఇక్కడ లాకర్ బుక్ లాకర్ లాకర్ బుక్లు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవ్వాలి అని చెప్పారు ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ టూ టూ కావాలి త్రీ మెంబర్స్ చేశారనుకోండి త్రీ మెంబర్స్వి కావాలి అవి ఆ లాకర్ బుక్లో మన ఫొటోస్ అక్కడ మెన్షన్ చేసి మన లాకర్ డీటెయిల్స్ ఉంటాయి కదండి ఆ నెంబర్స్ అక్కడ రాస్తారు మనం ఎప్పుడైతే ఇన్ అవుతామో గోల్డ్ పెట్టుకోవచ్చు తీసుకోవచ్చు ఎప్పుడైనా ఎనీ టైం మనం వెళ్ళొచ్చండి బ్యాంకింగ్ అవర్స్లో వెళ్ళొచ్చు ఆఫీసర్ వెంటనే వాళ్ళు ఎంత వర్క్లో ఉన్నా కానీ మనతోటి వాళ్ళు వచ్చేసి లాకర్ ఓపెన్ చేస్తారు ఆఫీసర్కి ఓ ఓపెన్ చేస్తేనే మనకి ఓపెన్ అవుతుందండి టూ కీస్ ఉంటాయి మీరు ఇప్పుడు చూసే ఉంటారు లాకర్ అన్నీ నేను నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎలా ఓపెన్ చేస్తారు అవన్నీ ఆ లాకర్ దాంట్లో మనం ఇన్ను అవుట్ సైన్ పెట్టేస్తామండి పెట్టేసిన పెట్టేసినప్పుడే మనకి అలౌ ఇస్తారు లాకర్స్ అన్నీ ఒక రూమ్లో ఉంటాయండి దానికి అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు ఆ రూమ్లో ఆ రూమ్కి అలౌ అయినప్పుడు అప్పుడు బ్యాంక్ ఆఫీసర్తో మనం తీసుకొని వెళ్తారండి టూ కీస్ మనకి ఇప్పుడు ఈ ఇదంతా ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనకి ఏ లాకర్ మాకు స్మాల్ లాకర్ ఉందని చెప్పారు స్మాల్ లాకర్లో కూడా సిక్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పారండి ఆ లాకర్ లాకర్లో ఒక కీ అయితే మనకి అలాట్ చేస్తారు దానికి టూ కీస్ ఉంటాయి ఆ టూ కీస్లో బ్యాంక్ ఆఫీసర్ దగ్గర ఒకటి బ్యాంక్లో ఒకటి ఉంటుంది అలాగే మన దగ్గర ఒకటి ఉంటుందండి ఈ ఈ గోల్డ్ మేము దీనిలో పెట్ట ఫస్ట్ వన్ టైం వెళ్ళేసి నేను చెక్ చేసుకున్నాను లాకర్ ఎంత ఉంది బాక్సెస్ ఇలాంటివి తీసుకొని వెళ్ళానండి కానీ వడ్డానం పెట్టడానికి బాక్స్ మాకు సరిపోలేదు సరిపోలేదు ఇది ఇవి లాక్స్ మీరు ఒకసారి బ్యాంగిల్స్ అవి మేము ఎక్కడ తీసుకున్నాం అది ప్రైజెస్ అన్ని క్లియర్గా మా ఛానల్లో షేర్ చేసాం చూడండి ఈ స్మాల్ లాకర్ తీసుకున్నామండి ఇదే అవైలబుల్గా ఉంది దానిలో గోల్డ్ పెట్టడానికి ఎంత సరిపోతుందని మీకు చూపించడం కోసం అలా పెట్టామండి ఇంత ఉంటుంది చాలా విడు చూసారండి ఎంత లాంగ్ ఉందో లోపలికి పెట్టుకోవచ్చు ఇది ఇది వడ్డానం ఇప్పుడు పెట్టేసామండి పెట్టిన వెంటనే అది ఎలా పెద్దగా ఉంది కాబట్టి మాది రిమూవబుల్ కాబట్టి పెట్టడానికి ఈజీగా ప్రాసెస్ ఈజీగా ఉందండి సరిపోతుంది పెద్ద అంత ముందు వడ్డానాలు ఇలా బెల్ట్ లాగా ఉంటాయి ఆ బెల్ట్ అయితే దీంట్లో సరిపోదండి లాడ్జ్ దాంట్లోనే సరిపోతుంది లాడ్జ్లో కూడా కొంచెం ఫోల్డింగ్లో తీసు సరిపోతుంది ఇది కాబట్టి రిమూవబుల్ రిమూవబుల్ కాబట్టి సరిపోయిందండి ఇందులో సైజెస్ చూసారా అంత పెద్దగా ఉంది మనకి గోల్డ్ ఎంతైనా సరిపోతుందండి దీంట్లో డాక్యుమెంట్స్ కూడా మనకి జ్యువెలరీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఇన్సూరెన్స్ పాలసీస్ షేర్ సర్టిఫికెట్స్ లోన్ అగ్రిమెంట్ హౌస్ రిలేటెడ్ పేపర్స్ అన్నీ మనం పెట్టుకోవచ్చండి ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా మన వాల్యుబుల్ ఏమున్నా కానీ మనం దీంట్లో అయితే పెట్టుకోవచ్చండి మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది ఎంత గోల్డ్ పెడుతుంది అనేది షేర్ చేయడం కోసం తీశానండి మనకి ఇన్సైడ్ మనకు అంత సెక్యూరి ఆఫీసర్ వచ్చి ఓపెన్ చేశాక మనమే ఉంటాం కాబట్టి ఇవన్నీ మనకు కొంచెం మీకు అర్థం అవడం కోసం ఆ లాకర్ వరకు సెక్యూర్ ఉంటుంది కదండి బ్యాంక్లో మనం కూడా మనం దీన్ని ఓపెన్ చేయకూడదు పెట్టకూడదు మనం పబ్లిక్లో కానీ కొంచెం అయితే మనకు డౌట్స్ ఉంటాయి అని లాకర్ వరకు ఎంతవరకు మనకి సరిపోతుంది ఎంత సరిపోతుంది ఒక ఐడియా వస్తుంది అంతవరకు అయితే నేను తీసానండి షేర్ చేయడం కోసం డాక్యుమెంట్స్ అవి అప్పుడు అనుకోలేదండి లేకపోతే నేను అవి కూడా మీతో షేర్ చేసేదాన్ని వీడియో తీసి మనకి క్లియర్గా వాళ్ళు ఆఫీసర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అందులో మనం ముందు తీసుకెళ్లాల్సింది ఐడి ప్రూఫ్లు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవి తీసుకెళ్తే సరిపోతుంది పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రిమైనింగ్ అంతా వాళ్ళు చెప్తారండి మనకి ఆ రెన్యువల్ ఆఫీస్కి వెళ్ళేసి రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళేసి మనం ఒక్కటే అది స్టాంప్ హండ్రెడ్ రూపీస్ స్టాంప్ బ్యాంక్లో ఎంత అమౌంట్ అయినా వేసుకోవడానికి హండ్రెడ్ రూపీస్ స్టాంప్ కావాలండి అందుకే హండ్రెడ్ రూపీస్ స్టాంప్స్ చెప్తారు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు అలాగే కీ ఎప్పుడైనా కీ మిస్ చేసుకున్నాం అనుకోండి వెంటనే మనం బ్యాంక్ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి మన దగ్గర కీ మిస్ అయితే అప్పుడు మనకి వాళ్ళు ఉంటారు కదండి బ్యాంకు రిలేటెడ్ వాళ్ళు అది బ్రేక్ చేయడానికి వాళ్ళు వాళ్ళు వస్తారు అప్పుడు అయితే ఆ ఛార్జెస్ ఏమన్నా ఉంటే అవన్నీ అయితే మనమే వేసుకోవాలండి ఎంత ఛార్జ్ పడుతుంది అదంతా మన మీదే వేస్తారు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి తర్వాత మనం ఇయర్లీ అయితే మనం పే చేసుకుంటూ ఉండాలండి రెంట్ దీనికి ఒకరి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ మీకైతే తెలిసింది అనుకుంటానండి అలాగే హైదరాబాద్లో నేను ఒకసారి బీఓబీ బ్యాంక్ వెళ్ళానండి నా పర్సనల్ వర్క్ మీద అక్కడ కూడా వాళ్ళు చెప్పారు మేడం ఇప్పుడు కొంచెం ఆఫర్ అంటే అలా ఉంది వాళ్ళకి ఉంటాయి కదండి కొంచెం అప్పుడు చెప్పారు యాక్చువల్గా అయితే ఇట్ స్మాల్ లాకర్ నేను చూపించండి ఎలాగున్నాయి అని చూడడానికి వెళ్ళాను ఎందుకంటే ఆల్రెడీ మేము స్టేట్ బ్యాంక్లో చూశాను కదండి లాకర్స్ సేమ్ ఇలాగే ఉన్నాయి మేబీ బ్యాంక్ వాళ్ళంతా ఒకేలాగా ఫాలో అవుతారు అనుకుంటాను అని అనుకున్నానండి చెప్పారు ఇప్పుడు ఉంది కాబట్టి టెన్ థౌసండ్ ఫిక్స్డ్ డిపాజిట్ అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ యానం ఛార్జెస్ ఓపెన్ చేసుకోండి మేడం అని చెప్పారు యాక్చువల్గా అయితే థర్టీ థౌజండ్ ఇప్పుడు మాకు కొంచెం ఉన్నాయి ఆఫర్స్ ఏదో ఉంటుంది కదా బ్యాంక్ రిలేటెడ్ ఉన్నాయి కాబట్టి అని చెప్పారండి ఇలా ఇక్కడ కూడా ఉంటాయి అలాంటప్పుడు కనుక్కొని హైదరాబాద్లో కూడా అలా లాకర్స్ తీసుకోవచ్చండి ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఉంది కదండి ఇప్పుడు మీ మనకి డిస్ప్లే అవుతుంది స్మాల్ లాకర్ అండి ల లార్జ్ లాకర్ అండి అలాగే మీడియం దానిపైన ఉన్నది లార్జ్ మీడియం స్మాల్ లాకర్ అండి ప్రైజెస్ అన్నీ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రెంట్ పే చేయాలి పర్ యానం మీడియం లాకర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిక్స్డ్ డిపాజిట్ పర్ యానం త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పే చేయాలండి స్మాల్ లాకర్ టెన్ థౌసండ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అండ్ మనం పే చేయవలసింది ఎయిటీన్ హండ్రెడ్ పర్ యానం పే చేయాలండి రెంట్ మీకు క్లియర్ అయింది కదండి డాక్యుమెంట్స్ అండి మనం బిఫోర్ డే మనకి వాళ్ళ దగ్గర తీసుకుంటాము కొన్ని డాక్యుమెంట్స్ అవి తీసుకొని వెళ్ళి మనం హండ్రెడ్ రూపీస్ స్టాంపు రెవెన్యూ ఆఫీస్లో వేపించుకుంటాము అక్కడ నుంచి తీసాక ఎవరైతే మనం త్రీ మెంబర్స్ పెట్టాలి వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫో ఆధార్ కార్డ్ పాన్ కార్డు మనం ఇవ్వాలి ఇచ్చిన వెంటనే అక్కడ ప్రాసెస్ కొంచెం ఉంటుంది వన్ అవర్ అలాగే సిగ్నేచర్స్ ఉంటాయి లాకర్ బుక్లో సిగ్నేచర్ చేసి మనం లాకర్ రూమ్కి అయితే అలవ్ అవుతామండి అక్కడ మన గోల్డ్ అంతా మనం అందులో పెట్టాక ఫస్ట్ బ్యాంక్ ఆఫీసర్ ఓపెన్ చే కీ పెట్టి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఓపెన్ అవుతుందండి టూ కీస్ ఉన్నాయి కదండి కొంతమంది లాక్స్ వేసుకున్నారు చూసారా అండి ఆ లాక్స్ వాళ్ళ పర్సనల్ అండి ఆ టూ కీస్ పెట్టాక కూడా వాళ్ళ సెక్యూర్ కోసం వాళ్ళు వేసుకుంటారండి అలా ప్రాబ్లం ఉండదు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఇప్పుడు ఇదైతే ఈ రెండు క్లోజ్ చేసిన తర్వాత ఎవరు ఓపెన్ చేయడానికి ఉండదండి బ్యాంక్ ఆఫీసర్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఓపెన్ అవుతుంది వెళ్ళిపోతారండి అక్కడ వన్ వన్ సెకండ్ కూడా ఉంటారు బ్యాంక్ ఆఫీసర్ ఓపెన్ చేశాక మనం గోల్డ్ అంతా పెట్టుకొని మన లాక్ తోటి మనం క్లోజ్ చేసుకొని మనం అవుట్ అవుతామండి మీకు క్లియర్ అయిపోయింది కదండి ఇంతే ఇంతేంటి ప్రాసెస్ ఉంటుంది ఎప్పుడైనా చాలా సెక్యూర్ ఉంటుంది మనం చాలా ధైర్యంగా ఉండొచ్చండి ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం సెక్యూ సెక్యూర్గా ఇలా చేసుకోవాలి అని అంటే మనకి టెన్షన్గా ఉంటుంది ఉన్నా కానీ అవి జాగ్రత్తగా ఆ టెన్షన్ కూడా మనం మనమంతా ఎందుకండి ఇబ్బంది పడాలి బ్యాంకులో అనుకోండి చాలా సెక్యూర్గా ఉంటాయి మేమైతే స్టేట్ బ్యాంక్లో ఓపెన్ చేసామండి డిఫరెంట్ బ్యాంక్లో డిఫరెంట్గా ఉంటుంది కానీ కొంచమే డిఫరెన్స్ కాస్ట్ పెద్ద వేరియేషన్ ఎక్కువే ఉండదండి కొంచమే ఉంటుంది ప్రాసెస్ అయితే ఇంతే ఉంటుందండి గౌడరేజ్ అండి ఇవి లాకర్స్ చాలా బా బాగున్నాయండి మొత్తం లాకర్సే ఉంటుంది ఆ రూమ్ అంతా లాకర్స్ ఉంటాయి గోల్డ్ అయితే ఇదండి మేము ఎలా తీ ఎలా పెట్టడానికి వస్తుంది అనేది డౌట్స్ ఉంటాయి కాబట్టి మేము ఇంతవరకు మీతో తీసి షేర్ చేస్తున్నామండి పెట్టుకోవడానికి ఉంటుంది కదా బాక్సెస్ అయితే మనం మన బ్యాంక్ మన గోల్డ్ రిలేటెడ్ బాక్స్ అసలు సరిపోవండి అక్కడ పెట్టడానికి మనం పర్సనల్గా వేరే బాక్స్లో అవన్నీ చిన్న చిన్నవి అయితే అందులో పెట్టుకోవడానికి ఉంటుంది మేమైతే అలా పెట్టాము ఎప్పుడైనా మనం వెళ్ళాలంటే వెంటనే అయిపోతుందండి ఎంత బిజీగా ఉన్నా కానీ మనం వెళ్ళిన వెంటనే లాకర్ బుక్లో సిగ్నేచర్ చేసిన వెంటనే ఆఫీసర్ వచ్చేస్తారండి మనతోటి వచ్చేసి వాళ్ళకి తీసుకొని వస్తారు ఆ కీ తీసుకొచ్చేసి ఓపెన్ చేసి వెంటనే వెళ్ళిపోతారండి మనం ఇంకా అంటే పర్మి ఎక్కువసేపు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు మనం కావాలంటే గోల్డ్ తీసుకొని వచ్చేసి పెట్టే పని అయితే పెట్టేసి మన లాక్ అయితే మనం వేసేసుకొని వచ్చేస్తామండి అంత సెక్యూర్గా ఉంటుంది బ్యాంకులో మీకైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ బ్యాంకు ఎంత పడుతుంది ఎంత కాస్ట్ అవుతుంది అవనేది మీకు అయితే ఒక ఒక ఐడియా అయితే మీకు వచ్చేసి ఉంటుందండి ఇది కూడా మీకు ఎంత సరిపోతుంది ఎంత పెద్దగా ఉంటుంది స్మాల్ అనగానే మనకి ఇంత చిన్నది సరిపోదు అనుకుంటాం కానీ చూసారండి ఎంత పెద్దగా ఉందో లోపలికి లోపలికి ఉంది ఎంత గోల్డ్ అయినా సరిపోతుంది కానీ డౌట్ ఏంటంటే వడ్డా బెల్ట్ మోడల్ ఉన్న వాళ్ళకే కొంచెం ప్రాబ్లం అండి అది సరిపోదు కానీ లాడ్జ్ లాకర్స్ ఫస్ట్లోనే బుక్ అయిపోతాయండి దొరకవు ఇంకా వాళ్ళు ఆ లాడ్జ్ లాకర్ తీసుకున్న వాళ్ళే నెంబర్స్ ఇచ్చేసి ఉన్నారు అని చెప్పారు ఇంకా ఏమైనా ఓపన్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఎవరైనా క్లోజ్ చేసినప్పుడు కొంచెం చెప్పండి అని చెప్పారంట మీకు కర్ సైజెస్ ఎలాగుంటాయి అందుకోసం నేను ఫోటో తీసి మీకు షేర్ చేశానండి లాజ్ లాకర్ అండి ఇది చాలా పెద్దగా ఉంటుందండి లోపల ఎక్కువ పెట్టుకోవచ్చు మనం ఇది మీడియం లాకర్ అండి విడుతూ ఉంది అలాగే లాంగ్ కూడా చూసారా స్మాల్ లాకర్కి ఎట్లా ఉందో అంత ఉంటుందండి లాడ్జ్ లాకర్కి అంతే ఉంటుంది ఈ మీడియం లాకర్కి కూడా అంతే ఉంటుంది ఎందుకంటే మొత్తం ఒకటే కదండి ఒకే దాంట్లో వచ్చింది ఇది స్మాల్ లాకర్ అండి ఇప్పుడు మా మేము తీసుకుంది స్మాల్ లాకర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్